అంటే నేను ఇంకొకటి మీకు చెప్పదలుచుకుంది, నేను ఆవేశంతో పెట్టలేదు పార్టీ, చాలా ఆలోచనతో పెట్టాను, చాలా ఆవేదంతో పెట్టాను. నాకు తెలుసు కష్టాలు ఉంటాయని, నాకు తెలుసు ఇబ్బందులు ఉంటాయని, నా మీద దాడులు ఉంటాయని తెలుసు, అన్నీ ఉంటాయని తెలుసు. కానీ ఎందుకు సంసిద్ధున్నాయానంటే ఈ దేశం ఇంకా బతికే ఉంది. ఈ దేశం కోసం ఏమీ ఆశించకుండా, ఈ సమాజం కోసం ఏమీ ఆశించకుండా, ఈ సమాజం కోసం బాగు చేసే మనుషులు ప్రతి గ్రామ గ్రామాన ఒకడు ఉన్నాడు. ప్రతి గ్రామ గ్రామాన వాళ్ళు నాకు నిజమైన హీరోలు. ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, మేము రోడ్లు వేసాం. మీరెవరు రోడ్లు వేయడానికి? మీ జేబులో డబ్బులు ఇచ్చారా మీరు? వాళ్ళ అబ్బాయి ఏదో మాట్లాడుతున్నాడు, మీరు కవాతులు చేసి ఏం చేసినా, మేము వేసిన రోడ్ల మీద అంటే ఏమి తాతల సొమ్మి తెచ్చారా రోడ్ల మీద వేయడానికి? ఏం మాట్లాడుతున్నాను, ఏం మాట్లాడుతున్నారు, ఏం మాటలే? రోడ్లు వేసారంట, రోడ్లు ఏ వీళ్ళకి చూపించాలో, తారు కట్టి మొత్తం బండి నడపని చెప్పాలి, అప్పుడు తెలుస్తుంది రోడ్లు వేయడం. అది రోడ్లు వేసాం, రోడ్లు వేసాం, రోడ్లు వేసాం అంట. ఏమని చెప్పండి, రోడ్లు మొత్తం కంకర కలిపి రోడ్డు వేస్తే శ్రామికుడి విలువ తెలుస్తుంది వీళ్ళకి, అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి రోడ్లు వేసాం, రోడ్లు వేసాం, రోడ్లు వేసాం అన. మీరు కథాకళీలు చేసినాను, చేయిస్తాం మీ చేత భరతనాట్యం చేయిస్తాం, కథాకళి చేయిస్తాం, అన్నీ చేయిస్తాం. ఎవరో రాసేసి నుంచి చదవడం కాదు, మాకు అన్నీ తెలుసుకొని వచ్చాం, జాగ్రత్త చేయిస్తాం మీకు ఉండండి, తెలుగుదేశం వాళ్ళు చేయిస్తాం ఉండండి, బాగా చేయిస్తాం ఉండండి. వాళ్ళకి మొత్తం చెప్పడం అన్నీ నేర్చుకోండి, మీరు అన్ని రకాల డ్యాన్స్ ఫామ్స్, మన శ్రీకాకుళం ఆర్ట్ ఫామ్స్ కూడా నేర్పి చేయిద్దాం వాళ్ళ చేత, బాగా చేయిద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.